ಪ್ರದೀಪನ ನಮಸ್ತೆ ಅನ್ನ, ಅನಿಲನ ನಮಸ್ತೆ ಅನ್ನ, ಸಂತೋಷ್ ಹವಯು, ವಿಜಯನ ನಮಸ್ತೆ ಅನ್ನ, ಹಲೋ ಸರ್ ಸ್ಯಾಂಡಿ ನಮಸ್ತೆ, ಮೊಹಮ್ಮದ್ ಸಲಾಂ ಅಲೈಕುಂ ಮಹಾರಾಜ್, ಶ್ರವಣ್ ಹಾಯ್, ಸತೀಶ್ ಸರ್ ರೆಡಿಯಾ ಮೀರು ಹೌಸ್ಲೋಕಿ, ಕಂಗ್ರಾಟ್ ಸರ್, ಮಹೇಶ್ ರೆಡ್ಡಿ ಹಾಯನ, ವಿಜಯ್ ಕುಮಾರ್ ಗಬ್ಬಿತ ಎಲ್ಲ ಉನ್ನಾರು, ಮನೋಹರ್ ವಾಟ್ಸ್ ದಿ ಅಪ್ಡೇಟ್, ಹಲೋ ಸರ್ ನಮಸ್ತೆ. ನಾ ಆಪ್ತುಲಂದರಿಕಿ నా అభివందనలు. కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది నాన్న, ప్రాబ్లం ఏంటో తెలియలేదు. మన ఫేస్బుక్ పేజ్ నుంచి కదా మనం ఈ లైవ్ చేస్తున్నాము, ఫేస్బుక్ పేజ్ అప్లికేషన్ మేనేజర్లో నుంచి మనం లైవ్ చేయగలుగుతాము. ఆ అప్లికేషన్ గాట్ హ్యాంగ్డ్ అప్ ఫర్ క్వైట్ సమ్ టైమ్, వీ హ్యాడ్ టు అగైన్ డిలీట్ దట్ అండ్ దెన్ కాన్సిక్వెంట్లీ రీఇన్స్టాల్ ఇట్ అండ్ రీబూట్ ది యాప్ ఫర్ అస్ టు ప్రొసీడ్ టువర్డ్స్ ది లైవ్. So it took little longer than the anticipated time. I'll give about 5 minutes time for all of us to say hellos, and then for most of them who might have left the live because of the delay, my sincere apologies for being late. Late ga vachina latest ga information meeku ivadaniki prayatnam chestanu. Bikshapati, congratulations na. Dorai Raj, Danya, Dana, మనస్విని శెట్టి నమస్తే అండి. ఏమైంది ఓటింగ్ పరిస్థితి చెప్తానమ్మా. ఇంకా వెళ్ళలేదా? వెన్ ఆర్ యూ గోయింగ్ టు బిగ్ బాస్ షో? బట్టలు సర్దుకున్నారా? వీఆర్ విత్ యూ సార్, మీ వెంటే మేమంతా. బట్టలు సర్దుకున్నారా? రిజల్ట్స్ దన మహేష్ రెడ్డి, రిజల్ట్స్ ఎప్పుడన్నా? శీకర్ తాటికుండా కాల్ వచ్చిందన్నా. హాయ్ సార్, డిడ్ంట్ సే హాయ్ టు మీ దిస్ థర్డ్ టైమ్ ఐ వాస్ సెండింగ్. ఇమ్తియాజ్ షేక్, హలో నన్న. శేఖర్ వాచింగ్, హరీష్ కుమార్ కొత్త, వికాస్ రెడ్డి సత్తి, దన బట్టలు సర్దుకున్నారా? బట్టలు సర్దుకున్నానమ్మా నేను. హలో బ్రో, నో ప్రాబ్లం, వీఆర్ ఆల్ విత్ యూ, థ్యాంక్ యూ. అన్న సోదరు సోదరి మనలందరికీ నేనేం తెలియజేయాలనుకుంటున్నానంటే, మీరందరూ ఎంతో కష్టపడి మన కోసం ఓటింగ్ చేసి ఆ ఓటింగ్ని ఎంతో హలో అన్న ఏమైంది? అదే అప్డేట్ చేస్తున్నాను అన్న, అదే అప్డేట్ చేస్తున్నాను. నిన్న రాత్రి 12:00 ఓటింగ్ ప్రక్రియ కంప్లీట్గా పూర్తయింది. ఓటింగ్ లైన్స్ అనేవి నిన్న రాత్రి 12 ప్రాంతంలో ఓటింగ్ గేట్స్ హ్యావ్ బీన్ క్లోజ్డ్. డెఫినెట్గా మీ అందరి కష్టంతో మంచి ప్రతిఫలం వస్తుంది, మీరేమీ వర్రీ కాకండి. కౌంటింగ్ ప్రాసెస్ అయిపోయిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, బికాజ్ ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయిపోతాయి 12:00. అంత ఆటోమేటెడ్ సిస్టమ్స్ కాబట్టి తెల్లవాటికే రిజల్ట్స్ వచ్చేసి ఉంటాయి. నాకు కాదు, కాంపిటీటర్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. అందరము రెడీగా ఉన్నాము. ఈరోజు సాయంకాలానికి మనకి ఒక ఫుల్ క్లారిటీ, క్లియర్ ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. కానీ మీ అందరూ వేసిన ఓట్లు, మన వాళ్ళు చేసిన ఎగ్జిట్ పోల్, 12 ఆఫ్ ఎగ్జిట్ పోల్ నిర్వహించారు, శాంపిల్ అంతా తీసుకొని. ఆ ఎగ్జిట్ పోల్లో తప్పకుండా క్లారిటీ ఇస్తానన్న. ఆ ఎగ్జిట్ పోల్లో మనకి చాలా 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 ఎక్కువ ఓట్లు మనకు వచ్చాయి. ఇట్స్ ఏ క్లియర్ ఇండికేషన్ దట్ ఆల్ ఆఫ్ అస్ హావ్ బీన్ వెరీ సక్సెస్ఫుల్. సో ప్లీజ్ డోంట్ ఫీల్ టెన్స్డ్, ఎప్రిహెన్సివ్, ఆర్ బీన్ ఎ బివిల్డర్డ్ ఆర్ పజల్డ్ సిచ్యువేషన్ యాజ్ టు ఆర్ యునో ఆ యాంగ్జైటీ ఆర్ క్యూరియాసిటీ తప్పకుండా ఉంటుంది. మీరెవ్వరూ వాటి గురించి ఆలోచించక్కర్లేదు. మీరెంతో కష్టపడి ఓట్లు వేశారు, కష్టపడ్డారు, కష్టే ఫలి. ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి ఫలితం దక్కుతుంది. ఎంత పిండికి అంతే రొట్టి. మనం బాగా కష్టపడ్డాం కాబట్టి మనకు బాగా ప్రతిఫలం వస్తుంది, సాయంకాలానికి తెలుస్తుంది. నా అంచనా ప్రకారం మనం సెలెక్ట్ అవుతాము, 100 పాలు మనం సెలెక్ట్ అవుతాము, మనం రీఎంట్రీ అవుతాము. నాకు నమ్మకం ఉంది, మీ యొక్క ప్రేమాభిమానాలతో మీరు వేసిన ఓట్ల మీద నాకు నమ్మకం ఉంది, వాళ్ళ యొక్క ప్రాసెస్ మీద నాకు నమ్మకం ఉంది, ఆ ఓట్లలో మనకు వచ్చిన గెలుపు మీద నాకు నమ్మకం ఉంది, గెలుపుతో మన రీఎంట్రీ మీద నాకు నమ్మకం ఉంది. మన రీఎంట్రీ డెఫినెట్గా కన్ఫర్మ్ అవుతుందని నేను విశ్వసిస్తున్నాను, ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. మీ అందరూ కూడా
ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళన చెందకండి. నాకు అర్థమవుతుంది. నిన్న రాత్రి నేను 2-2:30 ప్రాంతంలో సముద్ర స్నానం చేస్తున్నప్పుడు కూడా మనం ఇదే ప్రెషర్, ఇదే టెన్షన్ అందరూ ఫీల్ అవుతున్నారు. అక్కడ కూడా చాలామంది మన సన్నిహితులందరూ గుమికూడారు. అందరూ ప్రెషర్ ఫీల్ అవుతున్నారు. మెసేజ్లు రాత్రంతా వస్తున్నాయి. దేశ విదేశాల నుంచి ది ఎంటైర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, అలాగే కెనడా టొరంటో నుంచి, ఆస్ట్రేలియా నుంచి, సింగపూర్ నుంచి, ఇండోనేషియా నుంచి, యుగాండా నుంచి, నైరోబియా నుంచి, తర్వాత దుబాయ్ నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని దేశాల నుంచి, అన్ని జిల్లాల నుంచి, మహబూబ్ నగర్ జిల్లా మన జయశంకర్ గారి జిల్లా నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని జిల్లాల నుంచి మనకి కాల్స్ వస్తున్నాయి. మీరు నిక్కచ్చిగా మీరు స్ట్రాంగ్గా ఉండండి. మీరు ఏమీ ఆలోచించక్కర్లేదు. మనం డెఫినెట్గా సెలెక్ట్ అవుతాము. ఇప్పటి వరకు మనకి ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే మనకు రాలేదు. ఇన్ఫర్మేషన్ ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయ్యాయని, ఓటింగ్ ప్రాసెస్ కౌంటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిందని, ఓటింగ్ కౌంటింగ్ ప్రాసెస్ తర్వాత రిజల్ట్స్ అనౌన్స్ అవ్వాల్సి ఉంటుంది. ఆ రిజల్ట్స్ని మనకి ఇన్ఫామ్ చేయవలసి ఉంటుంది. ఇన్ఫామ్ చేశాక మనం కన్ఫర్మేషన్ తీసుకోగలం. ఆ కన్ఫర్మేషన్ అయ్యాక మాత్రమే మనకి వాళ్ళ దగ్గర నుంచి ఇన్విటేషన్ వస్తుంది. ఆ ఇన్విటేషన్కి మనం రెస్పాండ్ అయ్యి మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. మీరెవ్వరూ వర్రీ కాకండి. యుఎస్ఏ నుంచి సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. సో మీ అందరికీ నేను మీ యొక్క మానసిక స్థితిగతుల్ని నేను అర్థం చేసుకోగలను. ఒత్తిడిని నేను పరిపూర్ణంగా మీతోని నేను ఉండగలను. అందులో నాకు అర్థమవుతుంది. ఇంత కష్టపడి మీరు ఓట్లు వేశారు, కొద్దిగా ఓపిక పట్టండి. మరికొన్ని గంటల్లో తప్పకుండా మంచి నిర్ణయం వస్తుంది. మీ కష్టానికి ఫలితం ఎప్పుడూ దక్కుతుంది. ఎందుకు మీరు ఆలోచిస్తున్నారు? ఎందుకు మీకు అనుమానం వస్తుంది? ఎందుకు మీకు ఆలోచన కలుగుతుంది? ఎందుకు మీకు అంత క్యూరియాసిటీ, యాంగ్జైటీ ఇదవుతుంది, ఎక్కువ అవుతుంది? మీకు నమ్మకం పెట్టుకోండి. మనందరము ఓట్లు వేసాము. తప్పకుండా మీ ఓట్లతో మనం గెలుస్తాము. నాకు అర్థమవుతుంది. రీఎంట్రీ ఈరోజే ఉంటుంది నాన్న. ఎందుకు అని అంటే ఈరోజు మనకి రీఎంట్రీ ఉంటుందని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మనం సాటర్డే రోజు రెడీగా ఉండాలని కూడా మనకి చెప్పారు. అందరు కాంపిటీటర్స్కి, అందరికీ ప్లేయర్స్కి, రీఎంట్రీ కోసం ఓటింగ్ ప్రాసెస్లో ఉన్న అందరు పార్టిసిపెంట్స్కి డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ పాస్ అయి ఉంటుందని నేను నమ్ముతున్నాను. మీరెవ్వరూ టెన్షన్ తీసుకోకండి. నా అంచనా ప్రకారం మనం జరిగిన ఎగ్జిట్ పోల్స్ రివ్యూస్ నేను జాగ్రత్తగా గమనించాను. అన్ని దేశాల నుంచి ఎగ్జిట్ పోల్స్ని చెక్ చేసుకున్నాము. ఆ ఎగ్జిట్ పోల్లో మనకి హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ have clearly indicated that we will be in top position, first position, and we will be successful. As a certified cephalologist, I understand the essence of social research methodology, and the secret of that survey or that exit poll that we have conducted has been very scientifically proven methodology. కాబట్టి మీరు ఎవ్వరూ ఏమీ ఆందోళన చెందక్కర్లేదు. 100కి 103 పాళ్ళు మనము సెలెక్ట్ అయ్యాము. మనం వెళ్తాము. మనకి రీఎంట్రీ ఉంటుంది. అటువంటి నమ్మకాన్ని, అటువంటి విశ్వాసాన్ని మీరందరూ పెట్టుకోండి. కాస్త 4 రోజుల నుంచి ఎక్కువ కాన్ఫరెన్స్ కాల్స్ తీసుకొని, ఎక్కువ ఫేస్బుక్ లైవ్స్ తీసుకొని, ఎక్కువ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ టైంకి భోజనం చేయకపోవడం వల్ల, ఎక్కువ ఒత్తిడి తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా, గొంతు పరంగా కాస్త నేను నీరసంగా ఉన్నాను. మీరెవరు, మీరందరూ రాస్తున్నట్టు ఏమీ, దేర్ ఈజ్ నథింగ్, నో న్యూస్ ఈజ్ గుడ్ న్యూస్. Till now, there is no news officially for us. We will only get the news maybe by towards the end of the business day. Maybe 5 o'clock or 6 o'clock, we will definitely receive good news. Meer asala, please accept that we are there. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ప్రేమ కానీ, మీ ప్రయత్నం కానీ, మీ ఓటు కానీ, మీ కష్టం కానీ, మీ ఎఫర్ట్స్ కానీ, మీ యొక్క లవ్ అండ్ డెడికేషన్ కానీ వృధాగా పోవు. తప్పకుండా మీరు ఎంతమంది సార్ ఎంట్రీ 102 నన్న, మీరు జాగ్రత్తగా గమనించండి. బిగ్ బాస్ స్ట్రాటజీని మీరు జాగ్రత్తగా గమనిస్తే, హౌస్లో నెంబర్ ఆఫ్ బెడ్స్ని మీరు చూస్తూ ఉంటే, నా అంచనా ప్రకారం ఇది డెఫినెట్గా ఒక్కరైతే ఉండరు అని నాకు అనిపిస్తుంది. మీరు జాగ్రత్తగా, ఇఫ్ యు అండర్స్టాండ్ ది స్ట్రాటజీ, ది సైకాలజీ, ది సైన్స్ అండ్ ది సిస్టమ్ ఆఫ్ హౌ బిగ్ బాస్ ఎలిమినేషన్ ఆర్ సెలెక్షన్ ప్రాసెస్ ఈస్ హ్యాపెనింగ్, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్
విత్ లిటిల్ నాలెడ్జ్ దట్ ఐ హ్యావ్ అండ్ ఐ బెగ్ అన్ అపాలజీ ఇఫ్ ఐఎమ్ సౌండింగ్ ఓవర్ కాన్ఫిడెంట్. నాకు అతి విశ్వాసంలాగా మీకు అనిపిస్తే దాన్ని ఆత్మవిశ్వాసం అనే మాత్రం అనుకోండి. ఆ ఓసీ ఈజ్ ఓన్లీ కాన్ఫిడెన్స్, దట్ ఓసీ ఈజ్ నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్. సో నా తెలివితేటలతో నాకు తెలుసుండి ఇద్దరు ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నాను అన్న. ఒక్కరైతే గ్యారంటీ డెఫినెట్గా ఉంటారు, కానీ ఇద్దరు ఉంటారు అని నా అంచనా వేస్తున్నాను. ఎందుకనంటే 50% ఆఫ్ ది షో అయిపోయింది. ఇప్పుడు డెఫినెట్గా దాని తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉండకపోవచ్చు. ఎందుకంటే షో ఫార్మాట్ని రకరకాల భాషల్లో వివిధ దేశాల్లో జరుగుతున్న వాటిని మీరు తీక్షణంగా పరీక్షించగలిగితే, క్షుణ్ణంగా మీరు వాటిని అధ్యయనించగలిగితే, ఇట్ క్లియర్లీ ఇండికేట్స్ దట్ యూ విల్ నాట్ హ్యావ్ ఫర్దర్ పార్టిసిపెంట్స్ కమింగ్ ఇన్ టు ది హౌస్. దిస్ విల్ బి ది లాస్ట్ ఎంట్రీ ఇన్ టు ది హౌస్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ సోషియోమెట్రీ అండ్ ది డైనమిక్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ది హౌస్, అన్లెస్ అండ్ అంటిల్ దేర్ ఆర్ టూ డైవర్స్ పార్టిసిపెంట్స్ అవుట్ ఆఫ్ దోస్ రీఎంట్రీ ఆర్ మేబీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, యూ విల్ నాట్ బి ఏబుల్ టు క్రియేట్ దట్ సోషల్ డైనమిక్స్ అండ్ ఎన్ష్యూర్ దట్ ది షో బికమ్స్ సక్సెస్ఫుల్. ఒకరైతే ఖాయము, నా అంచనా ప్రకారము ఇద్దరు ఉంటారని నేను అనుకుంటున్నాను అన్న. సో జస్ట్ గివ్ ఇట్ ఏ థాట్. మీరు కూడా ఆలోచించండి, ఎందువల్ల మనం ఇంతగా తొందరపడాలా, గాబరాపడాలా, ఆవేశపడాలా, ఆయాసపడాలా? నిశ్శబ్దంగా ఉండండి, సంతోషంగా ఉండండి. మీ కష్టాన్ని నేను అర్థం చేసుకోగలను. మీరందరూ మీ ప్రేమతో అభిమానంతో వేసిన ఓటు ఆ రిజల్ట్ కోసం. మనం పరీక్ష రాస్తే మార్కుల కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తామో, కష్టపడితే ఆకలి కడుపు నింపుకోవడానికి ఎంత ఆతృతగా ఎదురు చూస్తామో, దూరంగా ఉంటే ఇంటికి వెళ్ళిపోవడానికి ఎంత ఆతృతగా ఎదురు చూస్తామో, ఏ దేశంలోనో ఉంటే మాతృభూమికి రావడానికి ఎంత ఆతృతగా ఎదురు చూస్తామో, బాగా కష్టపడి ఇంటర్వ్యూ ఇస్తే ఉద్యోగం కాల్ లెటర్ ఆఫర్ లెటర్ కోసం, ఆఫర్ లెటర్ అపాయింట్మెంట్ లెటర్ కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తామో, మీ అందరిలోనూ నాకు ఆతృత కనిపిస్తుంది. నాకు ఆతృతలో నాకు మీ నా మీద ఉన్న ప్రేమ కనపడుతుంది, నా మీద ఉన్న నమ్మకం కనపడుతుంది. నేను కౌశలికి వెళ్ళి అండగా నిలబడి ఆయన సంతోషాన్ని, ఆయన సుఖాన్ని, ఆయన కష్టాన్ని, ఆయన నష్టాన్ని, ఆయన లాభాన్ని, ఆయన శుభాన్ని నేను పంచుకోవాలని మీరు ఆశిస్తున్నది కూడా నాకు కనిపిస్తుంది, కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. అమెరికా నుంచి ఎంతోమంది చెల్లెళ్ళు అక్కలు నాకు ఫోన్ చేస్తున్నారు, వాళ్ళు మెసేజ్లు పెడుతున్నారు. ఎంతోమంది సోదరులు అన్నదమ్ములు నా కోసం రాత్రి పగలు ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నారు, మెసేజ్లు చేస్తూనే ఉన్నారు. కాల్స్ నేను రిసీవ్ చేసుకుంటున్నాను, రెస్పాండ్ అవుతున్నాను, టెక్స్ట్కి రెస్పాండ్ అవుతున్నాను, కానీ ఆ నెంబర్స్ చాలా ఎక్కువైపోతుంది, స్ట్రెయిన్ అవుతుంది. గొంతుకి ఇప్పుడే ఈఎన్టీ కన్సల్టెంట్ని కన్సల్ట్ చేశాను, త్రోట్కి కొంత పిల్స్ ఇచ్చాడు. ఐ థింక్ ఐ విల్ బీ ఏబుల్ టు కోప్ ఇట్ అప్, బట్ ఐ ఫెల్ట్ ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటే ఏమైనా డ్రౌజీగా ఉంటుందేమో అనే ఉద్దేశంతో దానికన్నా ముందు ఒక్కసారి మీ అందరితో మాట్లాడితే మీ కష్టాన్ని నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. డెఫినెట్గా మీరు టెన్షన్ తీసుకోకండి, కొన్ని కాల్స్ వస్తున్నాయి, కాల్స్ వస్తున్నాయి అందువల్ల ఆ కాల్స్ని అవాయిడ్ చేయడానికి ఇప్పుడు ఒక చిన్న గ్యాప్ డిస్టర్బెన్స్ వచ్చింది. మీరందరూ ఎస్ థ్యాంక్ యూ కొదకొండల నూతన నాయుడార్మీ, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఏమి టెన్షన్ తీసుకోకండి అమ్మా. మీరందరూ రాత్రి 3 గంటలకి 4 గంటలకి వేకుజామున, అర్ధరాత్రి 1 గంటకి 2 గంటలకి ఎంతమంది చెల్లాయిలు, ఎంతమంది అన్నదమ్ములు ఫోన్ చేస్తున్నారో నాకు తెలుసు. వయసులో చాలా పెద్దవాళ్ళు, 45 సంవత్సరాలు, 51 సంవత్సరాలు, నా ఫోన్ ఒకసారి ఎత్తన్నా ఏమైంది, టెన్షన్గా ఉంది, నిద్ర పట్టడం లేదు. అమ్మా మీ ప్రేమకి నేను రుణపడి ఉంటాను తల్లి, మీరు చూపిస్తున్న అభిమానానికి సదా కృతజ్ఞుడై ఉంటాను. మీ టెన్షన్ తీసుకోకండి, మనం వెళ్ళిపోయాం, మనం గెలిచేసాం, మన రీఎంట్రీ కన్ఫర్మ్ అయిపోయింది. మీరు రిలాక్స్ అవ్వండి, ఎందుకనంటే మీ ప్రేమ ఆ గెలుపునిస్తుంది, మీ ప్రయత్నం ఆ రీఎంట్రీని ఇస్తుంది, మీ యొక్క విశ్వాసం నన్ను సెలెక్ట్ అయిపోయేటట్టు చేస్తుంది. ఇన్ఫర్మేషను, కన్ఫర్మేషను, అఫీషియల్ ఇది కమ్యూనికేషను మనకు వస్తుంది, వాటి కోసం మనం వెయిట్ చేద్దాం. ఈ సందర్భంలో మీరు ఎవరిని ఏమి ఒక దూషించడం కానీ, తప్పు పట్టడం కానీ, ఓట్లు వేయలేదనో లేకపోతే ఓట్లు తక్కువ వేశారనో, ఇలా వేసుండుంటే బాగున్నానో, అలా వేసుండుంటే బాగోకుండా ఇలా జరిగిందనో, అలాంటి ఏది మీరు మాట్లాడకండి, ఎవరిని ఇబ్బంది పెట్టకండి. యూ పీపుల్ ఆర్ అన్ ఎక్సెప్షనల్ ఎగ్జాంపుల్ ఫర్ డిసిప్లిన్, డెడికేషన్, డిటర్మినేషన్ అండ్ డ్యూటీ మైండెడ్నెస్. మీ అందరూ
మీ అందరూ ఒక ఆర్మీ, ఒక ఆర్మీలో ఉండే డిసిప్లిన్ కానీ, డెడికేషన్ కానీ, డివోషన్ కానీ, డిటర్మినేషన్ కానీ, మీ డ్యూటీ మైండెడ్నెస్ కానీ, ఇవన్నీ మీ అందరిలో ఉన్నాయి. ఎస్ ఎస్ బాస్, వీఆర్ గోయింగ్ ఇన్ టు ది హౌస్. కాన్ఫిడెన్స్ ఎప్పుడు గుర్తుంచుకోండి. గతంలో పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు, ఇఫ్ ఐ కాంట్ హూ క్యాన్ అనుకోవాలి. మనం కాకపోతే ఇంకెవరు వెళ్తారు. పోరాడుతున్నప్పుడు ఎప్పుడు, మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎప్పుడు ఇఫ్ ఐ కాంట్ హూ క్యాన్ అనుకోవాలి. పోరాటం అయిపోయింది, విజయం మనకు ప్రాప్తిస్తుంది అన్నప్పుడు ఇఫ్ ఐ క్యాన్ హూ కాంట్ అనుకోవాలి. సో మనం గెలుస్తాము, మనం గెలవాలి అనుకొని పోరాడాము, మనం గెలిచాము. ఇంకెవరైనా గెలిచినా కూడా, మనతో పాటు ఇంకోళ్ళు వచ్చినా కూడా, ఇద్దరికీ గెలుపు వరించినా కూడా మనం సంతోషించాలి తప్పకుండా. మీ థ్యాంక్ యూ. ఇందులో కూడా మీరు డైలాగ్ కింగ్ అన్న, ఇది డైలాగ్ కాదబ్బా, మనసులో నుంచి వస్తుంది. మీకు అర్థం కావటం లేదు, మనసులో నుంచి వస్తున్న ప్రేమ, మాటల రూపంలో వస్తున్న మమత, మీరు అర్థం చేసుకోండి. నేను అందుబాటులోనే ఉన్నాను. బిగ్ బాస్ వాళ్ళకి, ఆర్గనైజర్స్కి, ఎండమోల్ సంస్థకి నేను అందుబాటులోనే ఉన్నాను. వాళ్ళు డెఫినెట్గా మనకు ఫోన్ చేస్తారు తప్పకుండా. ఫోన్ చేసి అందరం మనం మాట్లాడుకుంటున్నాం, అన్నీ బాగా జరుగుతున్నాయి. మీరేమి ఇబ్బంది పడక్కర్లేదు. తప్పకుండా. కంగ్రాట్స్, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అన్న. థ్యాంక్ యూ పవన్ డార్లింగ్, థ్యాంక్ యూ. అన్నయ్య మీరు ఎక్కడున్నారు? నేను వాళ్ళకి అందుబాటులోనే ఉన్నాను అన్న. ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ అట్లీస్ట్ మై ఇన్ఫర్మేషన్, బికాస్ ఐ డిడ్ నాట్ గెట్ అన్ ఆపర్చునిటీ టు టాక్ విత్ ది అదర్ కాంపిటీటర్స్, అవర్ కో కాంపిటీటర్స్. బట్ వాట్ ఐ పర్సనలీ ఫీల్ ఈస్ ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ బీన్ ఇన్స్ట్రక్టెడ్ టు బీ అవైలబుల్ ఫర్ ది ఎండమోల్ టీమ్, అండ్ దే ఆర్ గోయింగ్ టు ఎవ్రీవన్ ఈజ్ కార్నరింగ్ కౌశల్. వర్రీ కావద్దు నాన్న, మీరు అస్సలు ఎప్పుడు గుర్తుంచుకోండి, పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. ఎంత నెమ్మదిగా ఉన్నా కూడా కార్నర్ చేస్తే పిల్లిని పులై తిరగబడుతుంది, మీకు తెలీదు. ఆల్వేజ్ రిమెంబర్ దేర్ ఈజ్ ఓన్లీ వన్ కింగ్ ఇన్ ది జంగల్. తప్పకుండా నాన్న, తప్పకుండా. విజయం మనదే, అది ఆత్మవిశ్వాసం ఉండాలి ఎప్పుడు, ఎప్పుడు గుర్తుంచుకోండి. వాట్ అబౌట్ టుడే, ఆర్ గోయింగ్ టు బిగ్ బాస్? ఎస్, వీఆర్ గోయింగ్ టు బిగ్ బాస్. నైస్ టాకింగ్ స్కిల్స్, థ్యాంక్ యూ. గ్రేట్ ఎఫర్ట్, ఐ థ్యాంక్ యూ ఫర్ దట్ ఎఫర్ట్. ఎస్ తప్పకుండా. ధన, నాకు టీషర్ట్కి నేను అరేంజ్మెంట్స్ చేస్తున్నాను, మీరు వర్రీ కాకండి, మీరు టెన్షన్ తీసుకోకండి. మీరు కోరుకున్నారు కదా, మీరు అడిగారు కదా, మీ కోరుకుని నేను నెరవేర్చుతాను. ఎందుకనంటే నా కోసం మీరు నిలబడ్డారు నాన్న, రాత్రి పగలు వర్క్ చేశారు, నా కోసం కష్టపడ్డారు. ఒక్కొక్కరు ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఒక్కొక్కరు ఎంతమందితో ఓటు వేయించారు, మీరు అస్సలు వాటి గురించి మీరు దిగులు చెందకండి. ఇఫ్ యూ డోంట్ వీ విల్ సింప్లీ త్రో అవుట్. స్వప్న, డోంట్ వరీ స్వప్న, దేర్ ఈజ్ నో నీడ్ ఫర్ అస్ టు త్రో అవుట్. ఆల్వేస్ రిమెంబర్ వీ విల్, వీ షుడ్, అండ్ వీఆర్ గోయింగ్ టు. ఆల్వేస్ రిమెంబర్, డూ ఆర్ డై. విజయమో వీర స్వర్గమో, కరోయా మరో, మన ప్రిన్సిపల్ ఎప్పుడూ అదే, మనం చేస్తూనే ఉంటాం. మీరు అస్సలు వర్రీ కాకండి. వీ నీడ్ కన్ఫర్మేషన్, టేక్ ఇట్ ఎస్ ఎ కన్ఫర్మేషన్ బాస్. అవర్ కాన్ఫిడెన్స్ ఈస్ కన్ఫర్మేషన్, అవర్ కమిట్మెంట్ ఈస్ కన్ఫర్మేషన్, వాట్ ఐఎమ్ కమ్యూనికేటింగ్ ఈస్ కన్ఫర్మేషన్ ఫర్ యూ. ప్లీజ్ ప్లీజ్ ట్రీట్ దిస్. ఎందుకు అనంటే మీ ప్రేమ గెలిపిస్తుంది నాన్న, మీ ప్రయత్నం గెలిపిస్తుంది నాన్న, మీ ఓట్లు గెలిపిస్తుంది. దేని గురించి మీరు ఆలోచిస్తున్నారు? ఎస్, జై 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 కౌశల్ అన్న, జై కౌశల్ సేన. తప్పకుండా, తప్పకుండా. విశ్వనాథం తప్పకుండా. కొరపాటి సిద్ధార్థ తప్పకుండా. 100% టేక్ కేర్ తప్పకుండా. రాబోయే కాలంలో మిమ్మల్ని పెద్ద పొలిటీషియన్గా చూడాలని ఉంది. థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ అన్న. టైగర్ ఎంట్రీ టుడే, థ్యాంక్ యూ శ్రీనివాస్. మీ అభిమానం శ్రీనివాస్, మీ అభిమానం. బాస్ ఈజ్ బ్యాక్, ఎవరో టైటిల్ పెట్టారు ఏదో టీవీ వాళ్ళు, బాస్ ఈజ్ బ్యాక్ అని. మన ఇంటర్వ్యూ ప్రాసెస్లో చాలా సంతోషం అనిపించింది, మనం వెనక్కి వెళ్తున్నాము. మన బాస్ ఈజ్ దేర్ అండ్ బిగ్ బాస్ ఈజ్ దేర్. రీఎంట్రీ ఈరోజే కదన్నా? ఎస్ ఎస్, రీఎంట్రీ విల్ బి టుడే ఓన్లీ నన్న. బట్ ది టెలికాస్ట్ మైట్ హ్యాపెన్ విత్ ఏ వన్ డే ల్యాగ్, బికాస్ ఆల్ ది టెలికాస్ట్ ఆర్ ది బ్రాడ్కాస్ట్ దట్ యు ఆర్ సీయింగ్ విల్ బి హ్యావింగ్ వన్ డే ల్యాగ్. Usually, your telecast of Saturday and Sunday will be recorded on one single day, and it will be telecasted for you on Sunday, and there will be one single day lag for you.
సో డెఫినెట్లీ ఇట్ షుడ్ హ్యాపెన్ టుడే. మైట్ ప్రాబబ్లీ యూ వుడ్ బి ఏబుల్ టు వ్యూ మై ఎంట్రీ ఆన్ మండే ఈవినింగ్ ఎపిసోడ్. దిస్ ఈజ్ వాట్ ఐ అజ్యూమ్ విత్ ది లిటిల్ నాలెడ్జ్ ఆన్ ది ప్రయర్ ఆఫ్ ది పాస్ట్ ఎక్స్పీరియన్స్ దట్ ఐ హ్యాడ్ ఇన్ ది ద లాస్ట్ ఫోర్ట్ నైట్ దట్ ఐ హ్యావ్ బీన్ దేర్. కౌశల్ ఆర్మీ, టైగర్ ఎంటర్ అయితే అపోజిషన్ బండే. సిద్ధార్థ్ ఎన్ఎన్, లవ్ యూ నాగరాజ్. సార్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ గ్రాండ్ ఎంట్రీ. థ్యాంక్ యూ, కృతజ్ఞండి. గోపీకృష్ణ, శివ డార్లింగ్, బాహుబలి కట్టప్ప సపోర్ట్, లాగిన్. థ్యాంక్ యూ కౌశల్ ఆర్మీ నాయకుడు నూతన్ నాయుడు. దట్ ఈస్ ది స్పిరిట్ నాన్న, దట్ ఈస్ ది స్పిరిట్. ఈచ్ వన్ ఆఫ్ అస్ ఆర్ ది కమాండర్స్ ఫర్ అవర్ ప్లటూన్. అండ్ రిమెంబర్ నాన్న, యూ ఆర్ గోయింగ్ టు రాక్. ఈచ్ వన్ ఆఫ్ యూ ఈజ్ ఎ రాక్ స్టార్. నేను మీతో, నేను సెలెక్ట్ అయ్యి నేను లోనకి వెళ్తే మీతో మాట్లాడే అవకాశం నాకు ఉండకపోవచ్చు. అక్కడ నేను మాట్లాడింది మీకు వినపడకపోవచ్చు, ఎడిట్ అవ్వచ్చు, కంపైల్ కాకపోవచ్చు, మీకు టెలికాస్ట్ కాకపోవచ్చు, బ్రాడ్కాస్ట్ కాకపోవచ్చు. బట్ ఇట్ ఈస్ కాస్టెడ్ ఇన్ ది హార్ట్, ఇట్ ఈస్ కాస్టెడ్ ఇన్ రాక్, ఇట్ ఈస్ కాస్టెడ్ ఇన్ ఐరన్. అండ్ రిమెంబర్, దిస్ విల్ బీ టెలికాస్టెడ్ ఆర్ బ్రాడ్కాస్టెడ్ ఇన్ టు ది బ్రెయిన్ ఆఫ్ యువర్ హీరో, యువర్ లీడర్ కౌశల్. అన్న, మాకు మంచి ప్రొఫైల్ పిక్ మార్చి ఇంటివ్వండి. ఎస్, మీ వాట్సాప్లో తప్పకుండా ప్రొఫైల్ పిక్ మార్చి మీకు చెప్తాను. ఫేస్బుక్లో మార్చాను, ఇంకా మార్చమంటారా? మీరు బిగ్ బాస్ అయిపోయి బయటకు వచ్చాక మీ ఫ్యాన్స్ అందరినీ కలవాలి, ర్యాలీ చేయాలి. మనస్ఫూర్తిగా చెప్తున్నానన్న కౌశల్, నా సోదరుడు కౌశల్కి, ఆయన తరపున నేను, అమ్మ నీలిమ, పిల్లలు, వీళ్ళందరి తరపున నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నానన్న నా మాట నమ్మండి. మేము తప్పకుండా మీ అందరి ఆదరాభిమానాలతో మేము అక్కడ ఆటని సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకొని మనందరము ఒక మంచి గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకుందాం. మన స్ట్రెంగ్త్ని, మన బలాన్ని, మన బలగాన్ని, మన మొత్తం టీం యొక్క స్పోర్టివ్ స్పిరిట్ని, పాజిటివ్ స్పిరిట్ని ఎగ్జిబిట్ చేద్దాము. సమాజానికి ఉపయోగపడదాము, దేశానికి ఉపయోగపడదాము, మానవాళికి ఉపయోగపడదాము. కంగ్రాట్స్ నాయుడు గారు, థ్యాంక్ యూ. బ్రో, అయితే మంచి చూపికి ఆరోగెన్స్ మెయింటైన్ చేయండి తప్పకుండా నాన్న. యు ఆర్ దేర్ ఇన్ ది హౌస్ ఫర్ కౌశల్, ఆల్వేస్ రిమెంబర్ దట్. తప్పకుండా స్వప్న, దట్ ఈస్ దేర్, దట్ ఈస్ ఇంప్రింటెడ్ అండ్ ఇంబైబ్డ్ ఇన్ బ్లడ్ అండ్ బ్రెత్. ప్లీజ్ డోంట్ వరీ. ఆల్ ది బెస్ట్ నూతన్ గారు, బీ ఆనెస్ట్. థ్యాంక్ యూ మమత, ఐ ఎన్ష్యూర్ ఆనెస్టీ ఈజ్ ది బెస్ట్ పాలసీ. అండ్ ఆనెస్టీ అండ్ ఇంటిగ్రిటీ ఐ నో ఈజ్ అ వెరీ ఎక్స్పెన్సివ్ థింగ్ అండ్ యూ కెన్ ఓన్లీ ఎక్స్పెక్ట్ ఇట్ ఫ్రమ్ క్లాస్ పీపుల్ అండ్ ఐఎమ్ షూర్ ఐ విల్ ఎన్ష్యూర్ దట్ ఐ విల్ బీ ఎ కట్ అబౌ దట్ క్లాస్. నూతన్, లవ్ యూ రవివర్మ గారు, మన పేరు నిలబెట్టాలి. తప్పకుండా రవివర్మ గారు, మీరు వెళ్తున్నట్టు మాకు ప్రొఫైల్ పిక్ మీ పర్సనల్ వాట్సాప్ ఆర్ ఫేస్బుక్లో అప్డేట్ చేయండి. థ్యాంక్ యూ తప్పకుండా. ప్రగతి పూసర్ల అన్న, మిమ్మల్ని చూస్తూ తోడు ఎవరు లేరు ఇంట్లో, అందరికీ దొంగ నాటకాలు ఆడేవారే. మేము వెళ్తున్నామమ్మా, నువ్వేమి తోడు నేడై నేను నిలబడతాను సార్. సపోర్టింగ్ ఫర్ కౌశల్, దట్స్ గుడ్. థ్యాంక్ యూ నన్న, వీల్ డూ దట్ నన్న. తేజస్వి వెళ్తుందని అంటున్నారు సార్, తప్పకుండానమ్మా. ఎవరైనా వెళ్ళొచ్చు, కానీ మనమైతే వెళ్ళి తీరుతాం. మీరు గుర్తుంచుకోండి, మన యొక్క కష్టం, మన యొక్క ప్రయత్నం, వాటి యొక్క ఫలం, వాటి యొక్క ప్రతిఫలం మనమే అనిపిస్తాం. సింగపూర్ వాసులందరికీ అభినందనలు. మీ టాకింగ్ స్కిల్ సూపర్ సాయి, థ్యాంక్ యూ. ప్యాక్ యువర్ బ్యాగ్స్, ప్యాక్ చేసేసాను. దిస్ టైమ్ వీ నీడ్ టు షో యూ హోలీ, డోంట్ వేస్ట్ ది ఛాన్స్. తప్పకుండా మీకు మరలా చెప్తున్నాం కదా, పరిపూర్ణంగా కాదు సంపూర్ణంగా కూడా ఉండొద్దాము. మమ్మ పంచి కట్టుకొని వెళ్ళు, పంచులు ఊడదీసేలాగా వెళ్ళాలన్నా. వన్స్ యూ సెటప్ ఇన్ ది హిస్టరీ రిపీట్స్. జై బాలయ్య, బీ ఆనెస్ట్, డోంట్ చేంజ్ ఆఫ్టర్ గోయింగ్ దేర్. తప్పకుండానన్న, మంచికి తప్ప చెడుకి ఎప్పుడూ మనలో మార్పు ఉండదు, గుర్తుంచుకోండి. మౌనిక, ఐఎమ్ 100% షూర్. థ్యాంక్ యూ. తేజస్వి మైట్ హ్యావ్ ఆల్సో గాట్ మోర్ ఓట్స్ దాన్ యూ. వీ షుడ్ యాక్సెప్ట్ అండ్ ఎప్రిషియేట్. ఇది ప్రజాస్వామ్యం నాన్న, ప్రజల నిర్ణయాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ప్రజా నిర్ణయం శిరోధార్యం, ప్రజా నిర్ణయం ఆచరణీయం, అనుసరణీయం, ఆమోదయోగ్యం. అది ఎవరికి వచ్చినా ఓట్లు మనం ఒప్పుకొని తీరాలి నాన్న. ప్రజల నిర్ణయాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. అది మన తేజు తల్లి తేజుకైనా, మాతృస్వరూపునైనా శ్యామలా గారికైనా, మన చెల్లెమ్మ సంజనాకైనా, మన ఆప్తుడు కిరీటికైనా, ఎవరికైనా, మన తల్లి బానమ్మ. బాను ఎంత అద్భుతమైన సోషల్ సర్వీస్ చేస్తుందంటే నన్న, మీ అందరూ ఒక్క మారు బాను యొక్క సోషల్ సర్వీస్ని కూడా మీరు గుర్తించాలి. తనకి సమాజం పట్ల, సమాజంలో ఉన్న అన్నాదులు, అన్నార్తులు,
అభాగ్యులు, దీనులు, వికలాంగులు, దివ్యాంగులు, వికలాంగుల కన్నా దివ్యాంగులు అనాలి, బికాజ్ వీ కెనాట్ సే దెమ్ ఎస్ ఫిజికలీ హ్యాండిక్యాప్, వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్ ఎస్ ఫిజికలీ ఛాలెంజ్డ్. అటువంటి వారికి భాను చేస్తున్న సేవని మీ అందరూ గుర్తించాలి. శంకర్ రెడ్డి గారికి, భాను గారికి కూడా నా అభినందనలు, శుభాశీస్సులు, నా ప్రేమ అభిమానం అంతా కౌశలం నాకు చెప్పండి. తప్పకుండా నన్న చెప్తాను, తప్పకుండా చెప్తాను. మీ కంపల్సరీ అన్న, మీరు కూడా గుర్తుంచుకోండి అన్న, నేను చెప్పినట్టు బిగ్ బాస్ చూపించవచ్చు, చూపించకపోవచ్చు, కానీ నేను మాట ఇచ్చాను మీకు, మాట మీద నిలబడతాను, మాట తప్పను. ఇచ్చాను అని అంటే ఆ మాటకి కట్టుబడి ఉంటానన్న. మీ ఇంటి గురించి ఇంటి ఇవ్వండి, ఇంట్లో ఎందుకు టెంట్లు ఎందుకు, మీరు అర్థం చేసుకోండి. మనం వెళ్తాము, మనమే వెళ్తాము, మనం గెలుస్తాము, మనల్ని మీరే నన్ను గెలిపిస్తారు, గెలిపించారు. ఇంటర్నేషనల్ ఫిగర్ని కొంచెం చూడాలి అన్న, ఫిగర్ అన్నాక చూడ్డానికే కదా ఉన్నది, చూస్తూనే ఉంటాం, కన్ను చూపుతోనే చూస్తూ ఉంటాం, మీరు వర్రీ కాకండి. సార్ మీకు చాలా మెసేజెస్ చేశారు, రిప్లై లేదు సుధీర్, క్షమించండి సుధీర్, చాలా ఓపిక చాలా తక్కువగా ఉంది నాన్న, నా గొంతు నీకు అర్థమవుతూ ఉంటుంది, చాలా నొప్పిగా ఉంది, కానీ మీ ప్రేమాభిమానాలు చూసి నాన్న, రాత్రి 2 గంటలకు నాన్న, 3 గంటలకు నాన్న, 4 గంటలకు, నిన్న రాత్రి నేను పడుకోలేదు, ఎందుకనంటే టైం దొరకలేదు, ఓట్ల సంగతి 12 గంటలకు అయిపోయింది. దాని తర్వాత లాస్ట్ 2 డేస్ నుంచి వెబ్సైట్స్లో ఓటింగ్ కోసం ఎన్నో కాలేజీలు ఎంతోమంది క్యాంపెయిన్ చేసి, ప్రమోషన్ చేసి, అడ్వర్టైజింగ్ చేసి, పబ్లిసిటీ చేసి, వాళ్ళని ఇన్స్పైర్ చేసి, మన కోసం కష్టపడేలాగా, పాటుపడేలాగా, శ్రమించేలాగా, కష్టించేలాగా మనం వాళ్ళ కోసం చేసి ఈరోజు మనం మొదటి స్థానంలో ఉన్నాం. వాటి యొక్క ఇంపాక్ట్ అన్నిటి మీద పడింది నాన్న, మన ఓటింగ్ శాతం పెరుగుతుంది, మన ఎగ్జిట్ పోల్స్లో మనం మొట్టమొదటి స్థానంలో ఉన్నాం. మిగిలిన వారికి అందరికీ నాన్న, వాళ్ళందరూ మనకి పోటీదారులు మాత్రమే, మన మీరు గుర్తుంచుకోండి, వాళ్ళు మనకు శత్రువులు కాదు, వాళ్ళకి మన ప్రత్యర్థులు మాత్రమే. దే ఆర్ అవర్ కాంపిటీటర్స్, దే ఆర్ అవర్ అపోనెంట్స్, బట్ దే ఆర్ నాట్ అవర్ ఫోర్స్ ఆర్ ఎనిమీస్, దే ఆర్ ఆల్సో అవర్ కో ప్లేయర్స్ లైక్ ఆల్ ఆఫ్ అస్. మనం గెలిచాము. ఆట ఆట, మీ కౌశలాన్ని ఎప్పుడూ ఒకటే చెప్తుంటాడు, ఆటని ఆటలాగా ఆడమంటున్నాడు. మనం ఆటని ఆటలాగే ఆడాము, కష్టపడి ఆడాము, స్పోర్టివ్ స్పిరిట్తో ఆడాము, పాజిటివ్ స్పిరిట్తో ఆడాము, ఎఫర్ట్స్ పెట్టాడేము. మీ అందరి విషయం నేను చెప్తాను, ఆయనకు అర్థమయ్యేటట్టు చెప్తాను, ఆయన మీకోసం ఏం చేస్తాడో చూడండి. ఆ సర్ప్రైజ్ మీకు ఎప్పుడు ఉండాలి, ఆ సర్ప్రైజ్ కోషెంట్ని నేను మీకు ఇచ్చి చూపిస్తాను. ప్రీతం, బిగ్ బాస్ భయపడాలి మన ఫాలోయింగ్ చూసి. నాన్న, ఎవరిని భయపట్టక్కర్లేదు, ఎవరిని బెదిరించక్కర్లేదు, ఎవరిని బెంబోలెత్తించక్కర్లేదు. మన వర్క్ మనం చేసుకెళ్ళిపోతూ ఉంటే సక్సెస్ షుడ్ మేక్ ది సౌండ్ అండ్ నెవర్ ది నాయిస్. ఆల్వేజ్ రిమెంబర్, సక్సెస్ స్పీక్స్ లౌడర్ దెన్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. దట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్. నథింగ్ సక్సీడ్స్ లైక్ సక్సెస్. రిమెంబర్, సక్సెస్ మేక్స్ హ్యూజ్ సౌండ్, సౌండ్ మోర్ దాన్ 200 డెసిబెల్స్. మీ హృదయంలో మీ స్టామినా, థ్యాంక్ యూ నన్న, నా స్టామినాకి మీరందరు నన్న, మీ ప్రేమ నాకు బలాన్ని ఇస్తుంది, మీ ఆత్మీయత. ఆ లైవ్లో జాయిన్ అయిన వాళ్ళ సంఖ్య చూడండి నాన్న, వర్కింగ్ టైంలో శనివారం అయినా, ఏదైనా వీకెండ్ అయినా కూడా మీరు చేస్తున్న కష్టం కానీ, మీరు పోరాడుతున్న పద్ధతి కానీ, మీరు నా కోసం నిలబడుతున్న విధానం కానీ, మీరు ఓట్లు వేసిన స్టైల్ కానీ చూపించారు నాన్న, చూపించారు నాన్న, ఆ ప్రేమను చూపించారు. నవీన్ అన్నా, డిడ్ యూ గెట్ కాల్ ఫ్రమ్ బిగ్ బాస్? వచ్చింది నాన్న, రెడీగా ఉండమన్నారు, అందరినీ రెడీగా ఉండమన్నారని నాకు తెలిసింది. సో అందులో ఎవరిని సెలెక్ట్ చేస్తారో తెలీదు, మనమైతే సెలెక్ట్ అయిపోయాం, మనమైతే ఎలెక్ట్ అయిపోయాం, మీరైతే ఫిక్స్ అయిపోండి. గుర్తుంచుకోండి, ఇది ఫెవికాల్ బంధం, మీది మాది, నాది కౌశల్ అన్నది, కౌశల్ అన్నది మీది. విడదీయని బంధం ఆత్మీయ సంబంధం. మీరు ఎవరితో ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు నాన్న, మనం ఇన్ఫ్లుయెన్స్ చేసే రకం కానీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే రకం కాదు నాన్న. యూ బీ విత్ కౌశల్, ఇట్స్ ఎనఫ్ ఫర్ అస్, హీ నీడ్స్ ఎ గుడ్ ఫ్రెండ్ నౌ. తప్పకుండా స్నేహ ధర్మాన్ని నేను పాటిస్తాను. లెట్ కౌశల్ నో అబౌట్ ది ఫ్యాన్స్, చెప్తాను ఆయనకున్న బలం, ఆయనకున్న బలగం గురించి మాట్లాడతాను. నూతన్ అన్న, వీఆర్ విత్ యూ, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న. మై ప్రేయర్స్ ఫర్ యూ, యువర్ ఫ్యామిలీస్ టు గెట్ మోర్ ప్రాస్పెరిటీ, మోర్ ఎనర్జీ టు సస్టెయిన్ ఆల్ ది డిఫికల్టీస్ ఇన్ లైఫ్ అండ్ దెన్ బికమ్ సక్సెస్ఫుల్. అన్న, మీరు ఉన్నంత వరకు తనీష్ గారిని, బాబుని, సామ్రాట్, మీరు చెప్పారు కదా, వీ డోంట్ గెట్ ఎ సెకండ్ ఛాన్స్ టు మేక్ ఎ ఫస్ట్ ఇంప్రెషన్, బట్ యూ గట్ ఎ సెకండ్ ఛాన్స్. ఎస్,
తప్పకుండా వచ్చింది నాన్న. అది ఎప్పుడో కానీ ఎక్కడో కానీ మనకు రాదు. భగవంతుడు మీ రూపంలో ఇప్పించాడు. నేను స్నేహధర్మాన్ని నిలబెట్టుకున్నందుకు మీరు ధర్మంతో స్నేహాన్ని నిలబెట్టారు. మీ అందరికీ జోహార్ 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 కౌశలార్మీ. నాన్న మీరందరూ కౌశల్లో అని ఉన్నాడు, ఆయనకి నేను తోడుగా ఉన్నాను. మన నీలిమతో కానీ పిల్లలతో కానీ మీరు అండగా ఉండండి, తోడుగా ఉండండి, వాళ్ళ కోసం నిలబడండి, వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వండి, వాళ్ళకి మీ ప్రేమనివ్వండి, మీ ప్రేమ యొక్క రుచిని ఇక్కడ వాళ్ళకి తన కుటుంబ సభ్యులకి ఇవ్వండి. ఆయన అక్కడ సంతోషంగా ఉంటాడు. నేను ఆ మాట చెప్తాను, మీరు వాళ్ళందరికీ అండగా ఉన్నారని. నీలిమా తల్లితో మీరు మాట్లాడండి, నీలిమా తల్లికి మెసేజ్లు పంపించండి, అన్నకి మనం తోడుగా ఉంటామనేది తనకి తెలియచేయండి. తను ఎప్పుడైనా కొద్ది లోగా ఉన్నా, కష్టంగా అనిపిస్తున్నా, ఎక్కడైనా తను బాధపడుతుందని మీకు తెలుస్తున్నా, తన వ్యధని తన గదని తన బాధని మీరు అర్థం చేసుకొని తనకి అండగా నిలబడండి. నేను మీకు మాటిస్తున్నాను, మీ అన్నకు అండగా నేను నిలబడతాను. అనితన్ గారు ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. కౌశల్ కోసం మీకు ఓటేశారు, థ్యాంక్ యూ సార్, నాకు అర్థమవుతుంది. అన్న మై సపోర్ట్ నవ్ హౌస్. హలో అన్న, మీకు 1000 ఓట్స్ వేశాం, థ్యాంక్ యూ. వన్స్ యూ స్టెప్ ఇన్ బీబీ దద్దరిల్లాలి తప్పకుండా నాన్న. నూతనన్న మీరే ఈరోజు బిగ్ బాస్లోకి వెళ్ళేది, ఫిక్స్ అయిపోండి, ఫెవికాల్ జోడీ మంది, థ్యాంక్ యూ. 13 పీపుల్ కార్నర్డ్, 1 సింగిల్ మ్యాన్. నాన్న మీరు ఎప్పుడూ గుర్తుంచుకోండి, ఎలాంటి పద్మ వ్యూహాలనైనా ఛేదించగలే శక్తి సామర్థ్యాలు మన దగ్గర ఉన్నాయి, మనం ఛేదిద్దాం. కుయా కిలా మోబేసి చార్ల్స్ బోబింగ్. నాకు అది అర్థం కాలేదు నాన్న, ఆ భాష నాకు అర్థం. డోంట్ లీక్ ఎనీథింగ్ నౌ, వీల్ సీ యూ ఇన్ టీవీ సభాష్ నాన్న. తప్పకుండా ఆ అవకాశాన్ని, ఎందుకనంటే దేర్ ఈస్ నాన్ డిస్క్లోజర్, నాన్ సాలిసిటెడ్, నాన్ అసైన్డ్ అండ్ ఆల్సో మీరు జాగ్రత్తగా గమనించాలి, నాన్ కంపీట్ అగ్రిమెంట్స్ అన్నీ ఉంటాయి. 29 పేజీల అగ్రిమెంట్లో కొన్ని విషయాల్ని మనం మాట్లాడుకోలేం, కొన్ని విషయాలు మనం చర్చించలేం, కొన్ని విషయాల్ని మనం బహిర్గతం చేయలేం, పబ్లిక్ డొమైన్లో పెట్టలేం. ఆ స్థితిని, ఆ పరిస్థితిని, ఆ గతిని, ఆ గత్యంతరం లేని యొక్క దీనస్థితిని మీరు అర్థం చేసుకుంటారని నేను మనసారా కోరుకుంటున్నాను. అయితే ఒకటైతే చెప్పగలను, మీ కష్టానికి ఫలితం దక్కుతుంది, మీ ప్రయత్నానికి ప్రతిఫలం పొందుతారు. మీరు నమ్మండి, గుర్తుంచుకోండి. 1000 మంది వచ్చాం లైవ్లోకి, చాలా సంతోషం. మీరు కౌశల్ ఫాలోయింగ్ గురించి సెపరేట్గా చెప్పండి, అందరి ముందు కాదు తప్పకుండా నాన్న. ప్లే యువర్ గేమ్, గివ్ స్పోర్టివ్నెస్ టు ది కౌశల్ అన్న, థ్యాంక్ యూ. నా గేమ్ నన్ను ఆడుకోమని నాకు అవకాశం ఇస్తున్నారు, ఆయనకు అండగా నిలబడం అంటున్నారు. నా ఆట నేను ఆడతాను, ఆయన ఆట ఆయన ఆడతాడు, ఇద్దరం కలిసి ఆట ఆడతాము. నన్ను నమ్మండి, బిగ్ బాస్ యొక్క విలువల్ని, బిగ్ బాస్ యొక్క రూల్స్ని, బిగ్ బాస్ యొక్క రెగ్యులేషన్స్ని, వాళ్ళ నియమాలని నిబంధనల్ని అతిక్రమించకుండా మా ఆట మేము ఆడుతూ, మా ధర్మాన్ని మేము కాపాడుతూ, మా స్నేహధర్మాన్ని మేము నిలబెట్టుకుంటాం. తనీష్కి మీరే హస్బెండ్ నాన్న. తనీష్ మగపిల్లాడు, ఆడపిల్ల కాదు, బట్ ఎనీవే ఇట్ ఈస్ లీగల్ ఇన్ ఇండియా. కంగ్రాచ్యులేషన్స్ అన్న, వైజాగ్ నేమ్ నిలబెట్టాలి తప్పకుండా తమ్ముడు, తప్పకుండా నేను నిలబెడతాను. దయించి మీ అందరికీ ఒక ప్రార్థన చేస్తున్నాను, అక్కడ ఉన్న ప్లేయర్స్కి ఇక్కడ కుటుంబాలు ఉన్నాయి, అక్కడ ఉన్న కాంపిటీటర్స్కి ఇక్కడ కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ ఆప్తులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ శ్రేయోభిలాషులు. ఎవరి మీద మీరు వ్యక్తిగతంగా విమర్శలు చేయకుండా, వాళ్ళ మనసు బాధపడుతుంది. ఎవరిని కించపరిచేలాగా కామెంట్లు చేయకుండా, క్రిటిసైజ్ చేయకుండా, ఇబ్బందికరమైన పదజాలాన్ని కానీ అభ్యంతరకరమైన భావజాలాన్ని కానీ మీరు ప్రదర్శించకండి. నేను కానీ మీ అన్న కౌశల్ కానీ వాటిని హర్షించము, ఎందుకనంటే మనం డిసిప్లిన్కి, డిటర్మినేషన్కి, డెడికేషన్కి, డ్యూటీ మైండెడ్నెస్కి, డివోషన్కి, డిగ్నిటీకి, డీసెన్సీకి మనం నిలబడాలి, మన ఆర్మీలు నిలబడాలి. అప్పుడేనన్న మన యొక్క ఆర్మీ స్ట్రెంగ్త్ని, వాటి యొక్క ఇమేజ్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. దయుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవ్వరూ బాధపడే పనిని కానీ, పదాన్ని కానీ, మాటను కానీ, చేతను కానీ చేయకండి నన్న. దయించి మీ అన్న మాట్లాడినా ఇదే మాట మాట్లాడతాడు, నన్ను నమ్మండి. మీ అన్న కూడా డెఫినెట్గా ఈ మాటే మాట్లాడతాడు. కనుక మీరందరూ ఆయన మీద అభిమానంతో, ఆయన మీద ఉన్న ప్రేమతో ఎటువంటి కష్టం కలిగించే పని మన తోటి వాళ్ళని ప్రేమించాలి. సర్వేజన సుఖినో భవంతు అనేలాగుండాలి. మీరందరూ సంతోషంగా ఉండాలి. ఆ అందరు సంతోషంలో నా సంతోషం ఉండాలి. అందరూ ఆనందంగా ఉండాలి. అందులో నేనుండాలి అని కోరుకునే వ్యక్తిని మీరు కూడా అలాగే చేయండి అన్న. తప్పకుండా
ఫ్యామిలీ గురించి వాళ్ళకి గుర్తుండాలి కదన్న, గుర్తుంటుందన్న. అక్కడున్న పరిస్థితులు, అక్కడున్న స్థితులు, అక్కడున్న సమస్యలు, అక్కడున్న సందర్భాలు, ఆ సిచ్యువేషన్స్ కానీ, ఆ అకేషన్స్ కానీ, ఆ సర్కమ్స్టెన్సెస్ కానీ, ఆ కంటింజెన్సీస్ కానీ మార్చేస్తేనన్న ప్రెషర్లో ఉంటారు, స్ట్రెస్లో ఉంటారు, స్ట్రెయిన్లో ఉంటారు. చాలా కష్టంగా ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది. అందరి యొక్క యాక్సెప్టెన్స్ లెవెల్స్, అందరి యొక్క రిటెన్షన్ కెపాసిటీస్, అందరి యొక్క స్ట్రెయిన్ టేకింగ్ ఎబిలిటీస్ ఒకలాగుండవు. కొంతమంది వాటికి లొంగిపోతారు, కొంతమంది నిలబడతారు, నిటారుగా నిలబడతారు, నిలబెట్టగలుగుతారు. అయితే కొంతమంది అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాట్లు చేస్తారు. గుర్తించుకోండి, పొరపాటు చేయడం మానవతత్వం, క్షమించడం దైవత్వం. మీ అందరిలో అందరిలోనూ ప్రేమ ఉంది. ప్రేమ స్వరూపులు అందరూ దైవ స్వరూపులే కాబట్టి మీలో ప్రేమ ఉంది కాబట్టి ఎవరిని కించపరచకండి, ఎవరిని కష్టపెట్టకండి, ఎవరిని బాధ పెట్టకండి. కుటుంబ సభ్యులకు వాళ్ళు దూరంగా ఉన్నారు, కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ బిడ్డలకు దూరంగా ఉన్నారు. నేను ఒక్క మాట మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను అన్న, ఎవరి మీద మీ కష్టం అనిపిస్తే మీ అభిప్రాయాన్ని పార్లమెంటరీ లాంగ్వేజ్లో, పొలిటికలీ కరెక్ట్ లాంగ్వేజ్లో, డిప్లొమాటిక్ స్పిరిట్లో, డెమోక్రటిక్ థాట్లో ఎక్స్ప్రెస్ చేయండి అన్న. ఎవరు మీ అభిప్రాయాన్ని కానీ, మీ అభిప్రాయాన్ని వ్యక్తపరిచే స్వేచ్ఛను కానీ ఎవరు హరించరు. అది మీ హక్కు, మీరు మాట్లాడవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు దయించి ఎవరిని ఇబ్బంది పెట్టరని నేను నమ్ముతున్నాను. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, థ్యాంక్ యూ. నూతన్ ఈజ్ ఏ సూపర్ స్టార్, కృతజ్ఞుని. నేను ఇంక మరి నా ఏర్పాట్లు చేసుకుంటానన్న, కాస్త భోజనం చేసి ఓ గంట రెండు గంటలు పడుకొని ప్రయత్నం చేస్తాను. కొన్ని కాల్స్, మెసేజెస్, కొన్ని రెస్పాండ్ అవ్వాల్సివి ఉన్నాయి, కొన్ని సామాన్లు అవి మనం సర్దుకోవాలి. మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను, మీరు కోరుకున్నట్టే ప్రవర్తిస్తాను, మీరు ఎంచుకున్నట్టే మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. మీరందరూ ఆశించినట్టే మీ ఆశల్ని, మీ ఆశయాల్ని, మీ కాంక్షల్ని, మీ ఆకాంక్షల్ని నెరవేర్చడానికి మనస, కర్మన, వాచ నేను ప్రయత్నం చేస్తున్నాను, ప్రయత్నం చేస్తాను, ప్రయత్నం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.